మరి చూడు, నిన్న ఏదైతే ఉందో టీడీపీ జనసభ బహిరంగ సభ చూసావు కదా నువ్వు పెద్ద, అది ఏమైందంటే ఇప్పుడు ఆ సభలో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి సీఎం మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి ప్రసాద్ నాలుగు పిల్లలు అన్నాడు, నా నాలుగో పిల్లలని జగన్ అని కూడా మాట్లాడాడు. ఎట్టా మళ్ళీ ఒకసారి చెప్పు, రెండు మళ్ళీ ఒకసారి చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాద్ నన్ను నాలుగు బిల్లులు నాలుగు పిల్లలు అన్నాడు, నా నాలుగో పిల్లలం జగన్ అని ఏమని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు నువ్వు ఐదు పిల్లలను చేసుకున్నా ఎవడేమనుకోరు, చేసుకునే దానిగా నీ భాషను బట్టి నీ వెనకుండేటువంటి బ్యాక్గ్రౌండ్ మొత్తం బయటకు వచ్చాడు. నీ భాషే డిఫరెన్స్, నువ్వు నాయకుడివే కావు. నిన్ను నాయకుడు అని కాడు, ఇప్పుడు ఒక్కొక్క ఇప్పుడు ఎస్సీల లీడర్లు అవుతున్నారు, ఎస్సీలు అచ్చంగైతే లీడర్లు అయ్యారా, ఎస్సీలు అచ్చంగైతే ఎమ్మెల్యేలు అవుతున్నారా? ఇప్పుడు అన్ని కులాలు అయ్యాలి. నువ్వు ఎక్కడైనా నువ్వు పార్టీ పెట్టుకో, ఏదైనా పెట్టుకో, లేదా చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బు తీసుకొని ఆయనకి తొత్తుగా పనిచేయి, నువ్వు ఏదైనా చేయి. నీ భాష బాగుండా, నీకు రెండో కులం ఎవడయ్యరు, నీ కులమే నీకయ్యదు. నీ కులం నిన్నేస్తే నీకైతే అన్యాయం అయిపోతారు. అటు చూసినట్టు మీ పార్టీ వాళ్ళు వైసీపీ రేపు కాళ్ళు మరదపెట్టి మక్కలేరు తెస్తాను అంటాడు పవన్ కళ్యాణ్. ఎట్టా కాళ్ళు మరదపెట్టి మక్కలేరు తెస్తా అంట మీ మాయా తెత్తాడు. మేము అనగదాల్చుకుంటే చూడు, ఇండియా బతకదు. నీ పవన్ కళ్యాణ్ అంతా మాకు ఒక ఇద్దుడు, దీనంతా ఇదిగో నేను బాగా నీ టీవీలో బాగా చూపు. ఇది ఇంత పవన్ కళ్యాణ్ మా ఎస్సీలు బీసీలు దెబ్బకి, మా గాలికి చత్తాడు, మా గాలికి చత్తాడు, నీకు తెలుసోలేదు. అది మరి తెలుగుదేశం పార్టీ ఒక అగ్ని అంట, తెలుగుదేశం పార్టీ ఒక అగ్ని అంట. మా పవన్ కళ్యాణ్, నేను తెలుగుదేశం పార్టీలో 35 ఏళ్ళు చేశాను. ఎమ్మెల్యే తప్ప నేను అన్ని పదవులు చేశా. చెప్పేది బాగును, తెలుగుదేశం మంచిది నేను వెళ్ళిపెట్టేందుకు వస్తాను. నా ఏమండే నా ఇప్పుడు నా ఇప్పుడు ఒక అంది నా మొగుడు సరైనడు అయితే నేను ఇంకొక ఆయన కావాల్సిన అవసరం ఏముంది అందంట. అట్లనే తెలుగుదేశం ఎన్టీ రామారావు మహానుభావుడు మంచి పార్టీగానే పెట్టాడు, మంచి సిద్ధాంతాలతో పెట్టాడు, మంచి భావంతో పెట్టాడు, కాంగ్రెస్కి వ్యతిరేకంగా పెట్టాడు. నీకు అర్థమైందా? ఇతనికి చూడు, ఇతను మొదటి నుంచి వచ్చింది. అతనితో చదువుకున్నవాడు ఒక మాట చెప్పాడు, చంద్రబాబు నాయుడు కాడ చదువుకున్నాను, ఈయనకేమో లెక్చరర్ ఇలానగా ఇచ్చాడంట, ఇంకొక అతను హీరోగా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళకి అంతే పోసుకోలోడికి పోసుకోడు, మాకు పేకాటోడికి పేకాడతోడు ఉంటాడు, తాగుబోతోడు తోడు ఉంటాడు, తిరుగుబోతోడు తోడు ఉంటాడు. ఇతను తోడిపోయిన వాళ్ళు ఉండరు ఒక నలుగురు ఆ కాలేజీలోని. సరే ఏమన్నా వీరు అయితే ఇలా అయితే ఎట్ట అందరినీ ఇళ్ళని వెళ్ళని అంటారా? ఏది నువ్వు హీరో కావాలన్నా రేత్రి నీ పోటాడు షేలోకి పోయి రెండు బస్తాలు చెనకాయలు బేక్కొచ్చి అయ్యవార్ల కాడ, అయ్యవార్లు అంటారు అక్కడ చిత్తూరు ఏరియాలో, అయ్యవార్ల కాడ పెట్టి అయ్యా నన్ను హీరో చేయాలని మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నన్ను హీరో చేయండి అన్న ఊరిడి అమ్మ కాడు మాడు రేత్రి అలా పోయి కాయలు మా యాడీ కాయలు మా షేలోకి పోయి ఈయనకు చేయను ఉంది 2 ఎకరాలు 40 సెంట్లు. నీకు అర్థమైంది లేదు. నేను అనేది ఎందుకంటే అందులో ఒక్క అయితే 2 ఇత్తులు పండటం మహా కష్టం. ఆ చిత్తూరు అది ఆ ఏరియాలో రాళ్ళ పని అట్టాడు దాంట్లో పోయి రేతులు పోయి తెచ్చాడు. సరే అయ్యవారు నమ్మేడు అయిపోయింది. ఇచ్చిన తర్వాత అట్టాటోడు మొదటి నుంచి కూడా ఆయన గుణం ఎలాంటిదంటే ఎక్కడ లాభం అవుతుందా, నమ్మినోడు ఎవడైనా శివప్రసాద్ అనేవాడు చిత్తూరు ఎంపీ లేకపోతే చంద్రబాబు నాయుడు చరిత్ర లేదు. నీకు తెలుసు వాళ్ళు ఇద్దరు మంచి ఫ్రెండ్స్, అతను డబ్బు ఉండవుడు, ఇతను డబ్బు లేనోడు, అతను ఎస్సీ క్యాండిడేట్. ఈ పవన్ కళ్యాణ్ ఎస్సీలు అని అంత మాత్ర పోడు కూడా కాదు. నేను చెప్పేది బాగా, నేను ఎస్సీ క్యాండిడేట్ని అయ్యా. నేను ఎందుకన్నానంటే కొన్ని పద్ధతుల్ని మాట్లాడటం నేర్చుకోవాలి. నా ఇప్పుడు లాభం వచ్చిందాక ఎన్టీ రామారావు కుటుంబాన్ని వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు, ఏది అతను సీఎం అయిందాక ఏ పథకాల నీకు ఏది వాడు దాసనారాయణ నువ్వు మంత్రి, నువ్వు ఉపమంత్రి, ఉపమంత్రి, నువ్వు ఉపముఖ్యమంత్రి ఇచ్చినాక వెంకటేశ్వరరావుని పూర్తిగా కుటుంబాన్నే చీల్చాడు, ఇచ్చిడు అవతల తెంగాడు నీ తెలుసు. అట్టాడు ఎన్టీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చూడు కాంగ్రెస్కి వేయలేక తెలుగుదేశానికి వేశారు. ఆ మహానుభావుడు పెట్టినటువంటి పార్టీని ఆయన కట్టిన ఏది పెట్టినటువంటి ఫౌండేషన్ని అది కొన్నాళ్ళు నడిపింది. ఇక నడిపే స్టేజ్లో నీకంటే మహాపురుషుడు వచ్చాడు, మంచి కుటుంబం వచ్చింది, ఒకరికి అన్నం పెట్టే ఏది రాజశేఖర రెడ్డి కుటుంబం వచ్చింది కాబట్టి ఆ రాజశేఖర రెడ్డి ఏది దేవుడయ్యాడు జనానికి. అలా ఒక పేదవాడికి జబ్బు వస్తే కార్పొరేట్ ఆసుపత్రులు పోయి కాలు మీద కాలు వేసుకుని నయం చేసుకుని వస్తున్నాడు, లేకపోతే సరైన జబ్బు వస్తే చచ్చిపోవటమే మాకు మా ఇళ్ళల్లో అయితే.